మనస్సు రసవాద రహస్యము మనస్సుకు స్థానము లంబిక కొంతమంది హృదయము అంటారు యోగ పరిభాషలో మనస్సు ప్లస్ ప్రాణము ఈజ్ ఈక్వల్ టు వాయువు ఈ వాయువు లంబికను ఆశ్రయించుకుని పైన ఉన్న మెదడులో అనేక భాగాలలోనికి నాడి మార్గముల ద్వారా వెళ్ళి అక్కడ మెదడు యొక్క టిష్యూతో ప్రతిస్పందిస్తే ఆయా మెదడు భాగాలు బట్టి ఆయా భావాలు కలుగుతాయి ఈ మనస్సు మెదడులో ఏ ప్రాంతానికి వెళ్లకుండా లబ్బికలోనే ఉంటే అది నిద్ర అజ్ఞానము మహామాయ మహాయవనిక మెదడులోని సెరిబ్రల్ కార్టెక్స్ ఫ్రంటల్ లోబ్లోకి ఈ వాయువు వెళితే మనిషికి జాగ్రత్త వస్తా ఈ సర్వ ప్రపంచము దాని విజ్ఞానము ఉంటాయి అందులో ఈ స్థితిలోనే మానవ మేధాశక్తి ఏమిటో దానికి ఏ ఏ విషయాలు అర్థమవుతాయో ఆధునిక విజ్ఞానం కంటే మరికొన్ని చాలా ముఖ్యమైన పాయింట్లు ఆర్య ఋషులకు తెలుసు ఈ స్థితిలో మహామాయ చేరక్షితమైన రసవాద రహస్యం మానవ మానవమాత్రుడెవడూ గ్రహించలేడని శివయోగుల ధీమ జాగ్రత్త అవస్థలో రసవాద రహస్యం గ్రహించడం అసంభవం ఇదే వాయువు కార్టెక్స్ను ఫ్రంటల్ లోబ్ను వదిలి పేరియటల్ లోబ్లో ప్రవేశిస్తే అది చిత్తము అవుతుంది ఆ లోబ్స్లో మెమొరీ సెల్స్ ఉంటాయి ఒక వ్యక్తి తన జీవితంలోని తీపి చేదు అనుభవాల జ్ఞప్తులు ఈ సెల్స్లో నిక్షిప్తమై ఉంటాయి ఇంకా గత జన్మ అనుభవాలు వాసనలు ఉంటాయని శివయోగులు చెబుతారు మనస్సు అనగా వాయు రూపమే ఈ లోబ్స్లోకి వెళితే మనిషి బాహ్యాన్ని గమనించక కాలాంతరంలోని తీపి చేదు అనుభవాలను నెమరు వేసుకుంటూ దుఃఖమో సుఖమో అనుభవిస్తూ ఉంటాడు ఈ పరిస్థితుల్లో కూడా మానవ మేధస్సు మహామాయా సంరక్షితమైన రసవాదాన్ని గ్రహించడం అసంభవమని శివయోగుల ఖచ్చితమైన అంచనా ఇలాగా నిద్ర జాగృతావస్థ స్వప్నావస్థలను మించి మానవ మాతృడెవడూ మనోచాలన చెయ్యలేడని శివయోగుల రూఢి విజ్ఞానం